దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిత్తం చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు వీరి మా పరలోకొక తండ్రి, వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ చల్లని రాత్రికాల సమయములో నీ అమూల్యమైనటువంటి మాటలు వినటానికి నాయన మేమెంతో ధన్యులము తండ్రి. తండ్రి, నీ పిల్లలను ప్రభా ఆధ్యాత్మికంగా నడిపించడానికి నాయన ఇక్కడ స్థానిక సేవకుల ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలను తలపెట్టి ఉండగా ప్రభా నీ కృపతో వాటిని ముందుకు నడిపిస్తూ సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్న క్రీస్తు మాటను పట్టుకుని ప్రతి ప్రాంతంలో సువార్తను అందిస్తున్నటువంటి ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సేవకుని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ ఆలోచనలతో నింపమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయమత వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని వారలారా, ముందుగా తండ్రైన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందన తెలియపరుస్తూ ఉన్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు సేవకులకు మాతోటి సేవకుడు పరంజ్యోతి గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందన తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, సముద్రపు ఒడ్డులో ఈ చల్లని గాలిలో చక్కని వాతావరణాన్ని మనకు అనుగ్రహించి ఈరోజు ఇంకను మనం సజీవులుగా ఉంచి దేవుని యొక్క వర్తమానాలు వినడానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులరా, సువార్త నిమిత్తము సువార్త కోసము యేసుక్రీస్తు ప్రభులు వారు సామాన్యులను ఎన్నుకోలేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు సామాన్యులను పిలవలేదు. క్రైస్తవ్యం అనేసరికి సామాన్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమూహం కాదు, క్రీస్తు ప్రభులు వారు ఒక క్యారెక్టర్ ఉన్నవారిని, ఒక టాలెంట్ ఉన్నవారిని, లేదు ఒక పరిశుద్ధతగా బ్రతుకుతాడు, సంఘాన్ని నిత్యము కూడా నడిపిస్తాడు, సేవ నిమిత్తం ప్రాణాలైన అర్పిస్తాడు అనే నమ్మకం కలిగినప్పుడే సేవను అప్పగిస్తాడు. ఆ నమ్మకం క్రీస్తు ప్రభులు వారికి లేనప్పుడు పరిచర్యను మనకు అప్పగించటం క్రైస్తవులోనికి ఎవరు పడతా వాళ్ళు వచ్చేటువంటి వ్యవస్థ కాదు. ఇదొక పరలోకపు రాజ్యపు నీతి గనుక క్రైస్తవులకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నుకునే తీసుకుని వస్తాడు. అలనాడు ఒక్కనిగా ప్రారంభించినటువంటి పరిచర్య 12 మంది శిష్యులను ఏర్పరచుకుని ఈ 12 మంది శిష్యులను కూడా ఏ విధంగా పిలుచుకున్నాడో యేసుక్రీస్తు ప్రభులు వారే ఏ విధంగా పిలుచుకున్నాడో, ఏ విధంగా వారిని సంఘానికి ఆహ్వానించాడో మనం ఒక్కొక్క శిష్యుని యొక్క జీవన విధానాన్ని మనం గాని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా మతిపోతుందండి. ఒక్కొక్క శిష్యులను మనం ఆలోచిస్తే శిష్యునికి ఒక ప్రత్యేకమైనటువంటి క్యాటర్లో పెట్టాడు. శిష్యుడు అనగా క్రైస్తవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకనొక సమయంలో ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీవే చోటుకు వెళ్తే ఆ చోటుకు వెళ్తాను, నీతో పాటు ఈ పరిచర్యలు నేను కూడా పాలు పంచుకుంటానని ఒక శాస్త్రి వచ్చి అడుగుతాడు. శాస్త్రం తెలిసినటువంటి ఒక శాస్త్రి వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను అంటాడు. ప్రభువు ఎలాంటి సమాధానాన్ని ఇస్తాడో ఒకసారి బైబిల్లో మనం చూడొచ్చు. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించవచ్చు. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 19వ వచనం అంతటా
ఒక శాస్త్రి వచ్చి బాధకుడా శాస్త్రి అని బోధించాడు కదా శాస్త్రి అని చెప్పాడు అంటే శాస్త్రము తెలిసినటువంటి స్కాలర్ అని అర్థం బైబిల్ క్షుణ్ణంగా తెలిసినటువంటి స్కాలర్ అని అర్థం ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినానో నీ వెంట వచ్చితునని ఆయనతో చెప్పెను ఇప్పుడు ఎవరైనా ఒక కుర్రాడు వచ్చి ఎవనొస్తుడు వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మీరు ఎక్కడికి సువార్తకు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను కూడా వస్తాను అంటే వెంటనే మనం తీసుకెళ్ళిపోతాం ఎందుకంటే అదే పెద్ద అవకాశం మనకి చాలా గొప్ప అవకాశంగా చూసుకుంటాం ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే సంఘములోనికి ఒక వ్యక్తి ఆహ్వానింపబడ్డాడు అని మనం చాలా సంతోషపడతాం కానీ హృదయంతరం కలిగినటువంటి ప్రభువు అతడు కలకాలం మనతో పాటు ఉంటాడా ఉండడా నిత్యం మనతో పాటు సువార్త పరిచర్యలో కొనసాగుతాడా లేదా అసలు ఈ ఏ ఉద్దేశముతో సువార్తకు వస్తానంటున్నాడు ఏ ఉద్దేశముతో నన్ను వెంబడిస్తున్నాను అంటున్నాడో అని యేసుక్రీస్తు ప్రభువు వారు మనసెరిగిన దేవుడు ఒక శాస్త్రి వచ్చాడు వచ్చి అడుగుతున్నాడు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వచ్చేస్తాను టోటల్గా నేను నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు అప్పుడు యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి సమాధానం చూడండి ఎలాగుంటుందో ప్రభు ఎలాంటి సమాధానం ఇస్తున్నాడో చూడండి అక్కడ అందుకు యేసు నక్కలకు బొరియులును ఆకాశ పక్షులకు నివాసములును కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకునుటకైనను స్థలము లేదు అని చెప్పేశాడు ఏమండి ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదా సర్పముంది పావురముంది చాలా జీవరాశులు ఉన్నాయి కదా ఇన్ని జీవరాశులన్నింటినీ వదిలేసి నక్కనే ఎందుకు చూపిస్తున్నాడు ఆకాశ పక్షినే ఎందుకు చూపిస్తున్నాడు నక్కలకు బొరియలు ఉన్నవి ఆకాశ పక్షులకు గూడులు ఉన్నవి ఈ రెండు జీవుల్ని ఎందుకు చూపిస్తున్నాడు ప్రభు ఏ విషయాన్ని మాట్లాడినా అందులో చాలా గొప్ప జ్ఞానం ఉంటుందండి నక్కతోనూ పక్షితోను ఎందుకు పోలుస్తున్నాడు అంటే నక్క బుద్ధి ఏ బుద్ధి చెప్పలే నక్క బుద్ధి ఏ బుద్ధి చచ్చిపోయిన శవాలను పీక్కు తినాలనే ఆలోచన కలిగింది నక్క అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి రాకముందు సమాజ మందిరాల పరిస్థితి ఎలాగుంది అంటే సమాజ మందిరాల్లో చాలా మంది మృతులుగా ఉన్నారు వాక్యం ఎరుగనటువంటి మృతులుగా ఉన్నారు వాక్యము తెలియని మృతులుగా ఉన్నారు ఇలా మృతులుగా ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఆయన మాట ద్వారా ఆత్మీయంగా బ్రతికించాడు అలా ఆత్మీయంగా బ్రతికించటానికి శాస్త్రి వచ్చి వెంబడిస్తానంటలేదు శాస్త్రి వచ్చి వీళ్ళందరినీ ఆత్మీయంగా బ్రతికిస్తాను వాక్యము ద్వారా బలపరుస్తాను వాక్యము ద్వారా బలపరచడమే కాదు నా ప్రవర్తన ద్వారా వాక్యాన్ని వాళ్ళ జీవితంలో చూపిస్తానని వచ్చిన వ్యక్తి కాదు కాదు కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు నక్కను చూపించి శవాలను పీక్కు తినేటువంటి ఒక నక్క ఆ నక్క బుద్ధితో రాక అలాగే గద్దలు ఉంటాయి దాని బుద్ధి కూడా ఏంటి అది కూడా శవాలను పీక్కు తినే లక్షణం కాబట్టి తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది చూడండి ఇంకో ఇన్సిడెంట్ 21వ వచనంలో ఇలా అన్నాడు వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత
21వ వచనంలో శిష్యుల్లో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని మరలా పరిచర్యకు వచ్చేస్తాను ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వని అడిగాడు చూడండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే సెలవు కావాలి లీవ్ కావాలి అన్నారు అనుకోండి ముందుకుంట వాళ్ళు చెప్పేటువంటి పచ్చి అబద్ధం ఏంటి అంటే మా అత్తగారు చచ్చిపోయింది అంటారు లీవ్ లెటర్ మీద ఏమని రాస్తారో తెలుసా మా అత్తగారు చచ్చిపోయిందండి అని రాస్తారు ఇంకా చచ్చిపోయింది అనేసరికి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి అవునా కదా చనిపోయింది అంటే ఖచ్చితంగా ఏం చేస్తారు సరే అమ్మ గమ్ముని వెళ్ళు ఎందుకు ఆవిడ అక్కడికి వెళ్ళి ఆవును బతికించడానికి కాదు శ్మశానానికి సాగనంపడానికి ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో యేసుక్రీస్తు పరిచర్యల్లో ఉన్న వ్యక్తి ఈ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి వెళ్ళాడు వెళ్ళంటున్నాడు ప్రభువా నా తండ్రి చనిపోయాడు కొడుకుగా అతని అంతిమ యాత్రను అతనికి చేయవలసినటువంటి వాటిని అన్నిటిని చివరిగా నేను చేసేసి మరలా వచ్చి నేను వెంబడిస్తానంటే యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవుడుగా ఉన్నవాడు క్రీస్తుని వెంబడిస్తున్నవాడు క్రీస్తు సువార్తను భుజాన మీద వేసుకున్నవాడు పరిస్థితి చెప్తున్నా ఏంటంటే నా తండ్రి చనిపోయాడు పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడిగితే యేసుప్రభు ఏమంటున్నాడు అక్కడ చూడండి యేసు అతన్ని చూసి మృతులు యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అన్నాడండి ఇందాక బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి శాస్త్రి వచ్చాడు నేను వెంబడిస్తానంటే వద్దన్నాడు మా నాన్నగారు చనిపోయారు నేను వెళ్ళిపోతానంటే లేదు లేదు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అంటున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి నాన్నగారు చనిపోయారు నేను వెళ్ళి వస్తాను అంటే ఏసి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు దుబాయ్లో ఉన్న కొడుక్కి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది మీ నాన్నగారు చనిపోయారు హఠాత్తుగా వెంటనే వచ్చి అన్నారు అనుకోండి రాకపోతే మీరేమంటారు రాకపోతే మీరేమంటారు ఆడికి డబ్బే ముఖ్యమైపోయిందా తండ్రి చిన్న చివరి చూపు కూడా చూడడానికి ఇష్టపడటం లేదే చివరి చూపు కూడా చూడడానికి ఇష్టపడటం లేదు ఇది డబ్బే ఎక్కువైపోయిందా అని నానా మాటలు అంటారు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ సమాజం అంతా కూడా ఒక మానవుడు చనిపోయిన తర్వాత చివరి చూపుకు రాకపోతే ఆ పిడికిలతో పిడికిలు మట్టి వేయకపోతే అందరూ మట్టి వేస్తున్నప్పుడు ఈడు కూడా మట్టి వేయకపోతే పిడికిలు మట్టి వేయకపోతే అడిగే ఈ లోకం బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులకు పట్టిడి అన్నం ఎందుకు పెట్టలేదని అడుగుతారా మరలా చెప్తే మీకు అర్థం కాలేదేమో చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పాతి పెట్టడానికి గుప్పిళ్ళతో మట్టి వేయకపోతే అడిగే ఈ లోకం బ్రతికున్న తల్లిదండ్రులకు ఎందుకురా అన్నం పెట్టలేదు బతుకున్నప్పుడు అన్నం పెట్టవు కానీ చనిపోయిన తర్వాత మాత్రం జ్ఞాపకార్థ కూడిక లేదా ఓదార్పు కూడుకని ఊరోళ్ళందరినీ తీసుకొచ్చి భోజనం పెడతావు కానీ బతుకున్న తల్లిదండ్రులకు పట్టిడి అన్నం పెడతావా ఆమె చనిపోయిన తర్వాత మట్టేసేవాడు కాదు బతికున్నప్పుడు అన్నం పెట్టేవాడే క్రైస్తవుడు చనిపోయిన తర్వాత సాంత్రి చేపించేవాడు కాదు బతికున్నప్పుడు తల్లిదండ్రుల కళ్ళల్లో నీరు చూడని వాడే క్రైస్తవుడు సరే యేసుక్రీస్తు యొక్క బోధ
ఏమండి ఎంతమందికి అర్థమైందండి క్రీస్తు ప్రభు యొక్క బోధ? ఇదిగో చనిపోయిన తర్వాత అవి చేస్తే ఇవి చేస్తే వాళ్ళ ఆత్మలు శాంతి కలుగుతుందని మీరు అనుకుంటున్నారు, తప్పు. కన్న తల్లిదండ్రులకు పట్టిడి అన్నం పెట్టకపోతే అది తప్పురా, అది నిలదీయడానికి నిన్ను లోకములో నిలబెట్టాను రా క్రైస్తవుడు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అందుకు చెప్పాడు ఇలా, అలాంటి సమాజంలో ఉన్న మూఢత్వం, సమాజములో విపరీతంగా పేరుకుపోయినటువంటి మూఢత్వం, అంధకారం, చీకట్లో బ్రతుకుతున్న లోకం, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియలేదు ఆచారాల పేరిట, వాళ్ళు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారో తెలియలేదు ఆచారాల పేరిట అనేసి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ ఆచారాలకు దూరముగా క్రైస్తవుని నిలబెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి క్రీస్తు ప్రభులు వారు క్రైస్తవుని పిలుచుకున్న విధానం చాలా గొప్పదండి. సంఘములో ప్రాముఖ్యమైన వ్యక్తి, మనకి బాగా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు కనబడతారు? పేతురు గారు కనబడతారు. ఎవరండి? పేతురు గారు కనబడతారు. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభుల వారే పేతురు దగ్గరికి వెళ్ళాడా? నాకు వచ్చిన అర్థమైందా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారే పేతురు దగ్గరికి వెళ్ళాడా? లేకపోతే పేతురు గారే యేసుక్రీస్తును నెత్తుకుంటా వచ్చాడా? అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఇదిగో యథార్థంగా బ్రతికేవాడి దగ్గరికి, నీతిగా బ్రతికేవాడి దగ్గరికి వీడు జీవితాంతం క్రీస్తు కొరకు నిలబడతాడనే వాడి దగ్గరికి ప్రభువు వారే వెతుక్కుంటా వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, నిజం. ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్తాను మీకు. పేతురు గారి సంఘ ప్రవేశం ఎలా జరిగిందో చెప్తానండి. పేతురు గారు సంఘములోనికి ఆహ్వానింపబడ్డాడు. అసలు సంఘములోనికి, పరలోక రాజ్యములోనికి ఎలాగ ఆహ్వానింపబడ్డారో ఒక్కసారి ఈ యొక్క సబ్జెక్ట్ జాగ్రత్తగా ఇందామండి. పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభులు వారిని పరిచయం చేసింది ఎవరో తెలుసా? మనకు కూడా ఎవరొకరు పరిచయం చేస్తారు, మనం స్వతగా వచ్చేసిన వాళ్ళమా? కాదు కాదు, ఎవరో ఒకరు పరిచయం చేస్తారు. అలా యేసుక్రీస్తు ప్రభులు వారిని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అతని తమ్ముడైన ఆంద్రేయ. యోహాను సువార్త చూడండి, యోహాను గారు రాసు సువార్త 1:37 చూద్దాం. యోహాను గారు రాసు సువార్త 1:37 అంతకన్నా పైన చదవండి. 35 మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు అంటే యేసుక్రీస్తు శిష్యులు కాదు అప్పటికే. ఇద్దరు శిష్యులు అంటే యోహాను గారి యొక్క శిష్యులు. అర్థమవుతుందా? ఎవరి శిష్యులు? యోహాను గారి యొక్క శిష్యులు. నా దూతను మీకు ముందుగా పంపిస్తాను అన్నారు కదా, ఆ బాప్తీసమిచ్చు యోహాను గారి యొక్క శిష్యులు. ఈ శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్లని యేసుక్రీస్తు వెంపు నడిపి చూపించాడు. చూపించిన తర్వాత శిష్యులు చూశారు. చూడండి, చూసిన తర్వాత అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించింది. యేసు వెనకకు తిరిగి వారు తను వెంబడించుడు చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగుగా వారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన్ని అడిగిరి, వచ్చి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము, వచ్చి చూడునని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినమున ఆయన ఎద్ద బస్ చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటలను ఇదంతా ఎందుకు చదివించారంటే వెంబడించిన వారు ఎవరో తెలియడం కోసం చదివించాను.
ఇప్పుడు ఆయన వెంబడించిన వారిలో 40 వచనంలో చెప్తున్నారు చూడండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయా. అతడు మొదట తన సహోదరుడైన సీమోను యొద్దకు వచ్చి సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పి యేసు నద్దకు అతని తోడుకొని వచ్చెను. యేసు నద్దకు అతనిని తోడుకొని వచ్చెను అంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి పరిచయం చేసింది ఎవరో పేతుర్ని ఎవరో ఆంద్రేయ రైట్. చూడండి మెస్సయ్యను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోను అను నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. అంటే కదల్చబడని విశ్వాసము కలిగిన వాడవుగా నువ్వు తయారు చేయబడతావు అని చెప్పాడు. ఏమండి సీమోను యేసుక్రీస్తు ప్రభులు వారిని ఒక పాస్టర్ అనేసరికి అందరూ కూడా గౌరవిస్తారు కదా, ఒక సేవకుడు అనేసరికి అందరూ గౌరవిస్తారు కదా. ఆ గౌరవం మాత్రమే అతనికి ఉందండి అప్పుడు. ఇదిగో మెస్సీ అంటున్నారు, ఇంకా కన్ఫర్మేషన్ చేసుకోలేదు నేను అతన్ని. ఇలా కన్ఫర్మేషన్ చేసుకోలేదు కనుక ఏదో తీసుకొచ్చాడు, తీసుకొచ్చిన తర్వాత పరిచయం చేశాడు, పరిచయం చేసిన తర్వాత ఆ యేసుక్రీస్తు వారు ఆయన కోసం ప్రవచనం చెప్పాడు, అది మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా రెండోసారి యేసుక్రీస్తు ప్రభులు వారే పేతుర్ని కలుసుకునే విధానం చాలా గొప్పది. నిజం లూకాగారు రాసే సువార్త 5వ అధ్యాయం, లూకాగారు రాసే సువార్త 5వ అధ్యాయం చూడద్దాం. 5వ అధ్యాయము తీశారా, 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గణేశరత్తు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. వలలు ఎప్పుడు కడుగుతారండి మీకు తెలుసు బాగా, వలలు ఎప్పుడు కడుగుతారు, వేట ముందా వేట తర్వాత రైట్. తాపి మేస్త్రి తాపిలన్నీ ఎప్పుడు కడిగేస్తాడు, పని అయిపోయాక కదా. పని అంతా అయిపోయిన తర్వాత, తాపి పని అంతా అయిపోయిన తర్వాత, ఉదాహరణ చెప్తున్నా, పని అంతా అయిపోయి కాలు చేతులు కడిగేసుకున్న తర్వాత ఎవరన్నా వచ్చి బాబు ఇంకొంచెం గోడ కట్టేసి వెళ్ళిపోవయ్యా అన్నారనుకోండి, లేదా ఈ పక్కనే ప్యాచ్ వర్క్ ఉంది చేసి వెళ్ళిపోమన్నారని రాత్రికి ఎంత కోపం వస్తుంది. మన అనుభవాలు కదా, చాలా కోపం వచ్చేస్తుంది. ఇలా వలలు కడుక్కుంటున్నారు అంటే పని ముగిసిపోయింది, వలలు కడిగేసుకుంటున్నారు, వేట అయిపోయింది, మొత్తం లోపలికి వెళ్ళారు, ఏమీ దొరకలేదు. ప్రియులరా, చదవబడినటువంటి వాక్యాన్ని మరొకసారి చదువుదాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచాను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. కడుగుచుండిరి అంటే వేట అయిపోయింది, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే సమయం. ఇలా ఇంటికి వెళ్ళిపోయే సమయంలో
పని ముగించుకుని గృహానికి వెళ్ళిపోతున్న సమయంలో అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వచ్చి రావటం చూస్తాం మనం అక్కడ మూడో వచనం ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఎవరు దోణి ఎక్కాడు సీమోనుదైన ఒక దోణి ఎక్కాడు ఒక విషయాన్ని గమనించాలి వేటైపోయింది వలలు కడిగేసుకున్నారు కడిగేసుకున్న తర్వాత ఆ దోణిని కూడా దరికి తీసుకొచ్చి లాగి కట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అలా దోణిని అక్కడ వదిలేసి వెళ్ళిపోరు అర్థమవుతుందా దోణిని అక్కడ వదిలేసి వెళ్ళిపోరు ఆ దోణిని ఏం తీసుకొస్తారో దరికి తీసుకొచ్చేస్తారు లేదంటే వదిలేసి వెళ్ళిపోవేటటువంటి పరిస్థితి ఉండదు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతసేపు బోధ చేస్తాడో తెలియదు ఆయన బోధ చేసినంతసేపు అక్కడ సచ్చినట్టు పేతురు ఉండవలసిందే కొంతమంది చూడండి సంఘానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చివరి ప్లేస్లో కూర్చుంటారు పాస్టర్ గారు వాక్యం మధ్యలో ఆ పక్క నుంచి అలా పోతాడు అవునా ఆ పక్క నుంచి అలా పోతాడు కరెక్ట్గా వాక్యం మధ్యలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదాడు అలా వెళ్ళకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటుతో సీమోను పేతురు యొక్క హృదయము తెరుచుకునేటట్లుగా అతడు అతడు వృత్తిలో ఉన్నప్పుడు అతడి మనసు తెరవబడుతుంది గనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దోణెక్కి జనసమూహములకు బోధించుచున్నప్పుడు సీమోను ఎక్కడికి కదలడానికి అవకాశం ఉండదు ఎక్కడ కదలడానికి అవకాశం ఉండదు కొంచెం చూడండి కొంతమందికి యవనస్తులకి నెత్తి మీద బాధ్యతలు అప్పగించేసాం అనుకోండి వాడు ఎక్కడికి కదలడు అక్కడే ఉంటాడు అలా సీమోను పేతురు కూడా అక్కడే ఉండవలసిన పరిస్థితి ఆయన ఎప్పుడు వాక్యాన్ని ముగించేస్తాడు ఎప్పుడు వాక్యాన్ని ముగించేసిన తర్వాత వెంటనే ఆ దోణిని తీసుకొచ్చి ఒడ్లో పెట్టేలో అతను తెలుసు మనకు కూడా ఈ సౌండ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే లైటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా వేస్తున్నప్పుడు సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఖచ్చితంగా పక్కనే ఉండాలి ఎందుకు ఉండాలి ఇప్పుడే మనకి రుజువు తెలిసింది కరెంట్ సరంగా పోయింది ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోండి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ పవర్ అంతా ఆపరేట్ చేసి ఇక్కడ మీటింగ్ చెడిపోతుంది కదా అందుకని ఏం చేస్తారు ఇక్కడే ఉండాలి అలాగే పేతురు కూడా అక్కడే ఉండాలి అక్కడ దూరం దగ్గర యేసుక్రీస్తు ప్రభువు వారు జనసమూహంలో బోధిస్తున్నాడు వెనక తప్పలేదు విన్నాడు ఒకటి ఆంద్రేయ తీసుకెళ్లి పరిచయం చేశాడు అప్పుడు యేసుపై విశ్వాసం పూర్తిగా లేదు అతనికి తర్వాత వాక్యం వింటున్నాడు అప్పుడు కూడా ఏదో వింటున్నాడు చాలా బాగున్నాయి అనుకుంటున్నాడు అతని హృదయం తెరవబడడం లేదు కానీ తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మన మనసులోకి ఆలోచిస్తే చాలా బాగుంటుందండి చూడండి నాలుగో వచనం ఆయన బోధించుట చాలించిన తర్వాత అమ్మయ్య బోధ అయిపోయింది ప్రసంగం అయిపోయింది ఇక నా ఏడది ఆయన దోణిని తీసుకెళ్ళిపోతాడు ఇంకా తీసుకెళ్ళి ఒడ్డులో పెట్టేసుకుంటాడు కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పాడు యేసుక్రీస్తు ఎప్పుడు చేసినా సార్ షాకింగ్ న్యూస్లో చెప్తుంటాడు తెలుసా శిష్యులు తల కొట్టేసుకునేవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారయ్యా 5000 మంది ఉన్నారండి పురుషులు కాక స్త్రీలు పిల్లలు కాక 5000 మంది ఉన్నారు వీళ్ళందరికీ భోజనం పెట్టడానికి మన దగ్గర డబ్బులు ఏమి లేవనేసరికి అయితే మీరే భోజనం పెట్టండి అంటాడు ఎలా ఉంటుంది అది మాట షాకింగే కదా ఏమంటే
5,000 మంది భోజనం పెట్టాలంటే ఎన్ని రోజుల నుంచి ప్రణాళిక చేసుకోవాలి? మనం కూడా పెళ్లి చేస్తాం కదా, ఎన్ని రోజుల నుంచి ప్రణాళిక, ఎవరన్నా మర్చిపోయామని ఎన్ని రోజుల నుంచి ప్రణాళిక ఉంటుంది? అలాగే షాకింగ్ ఏం చేశారండి, ఈయన అనుకుంటున్నాడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, కానీ ఆయన అన్నాడు చూడండి అక్కడ ఏమన్నాడు, నువ్వు ఆయన బోధించడం సాధించిన తర్వాత నీవు దోణ లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోను పేతురుతో చెప్పగా. ఏం చేయమన్నాడు ఇప్పుడు, కొంచెం లోతుకు నడిపించు, నా మాట చెప్పిన నువ్వు వల వేయి. అదేడు ప్రభా, రాత్రి అంతా ప్రయాసపడ్డాను ప్రభా, ఒక పెద్ద పరుగు కూడా దొరకలేదు ప్రభా, ఏ చిన్న చేప పిల్ల కూడా దొరకలేదు ప్రభా. చాలా నిష్ఠూరంగా మాట్లాడతాడు అక్కడ, చాలా వెటకారంగా నిష్ఠూరంగా. నీకు తెలియదేమో ప్రభా, ఈ వేటలో నేను కాలన్న ప్రభా, నేను వేటకు వెళ్ళానన్న సాలు పెద్ద పెద్ద చేపలు తెచ్చేస్తాను ప్రభా, ఎందుకో ఈరోజు ఏ చేప పడలేదు ప్రభా. ఇక్కడ ఆన్సర్ అదే ఇస్తాడు అప్పుడు, ఎవరో పేతురు చూడండి ఏమని ఆన్సర్ ఇస్తున్నాడు. 5వ వచనం, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, మాకేమీ దొరకలేదు. ఇది ఎప్పటి నుంచో వినేసే ప్రసంగాలే కదండి, మరి మాత్రం వేరే విధంగా ఆలోచించకండి. సీమోను పేతురు గారు సంఘ ప్రవేశానికి ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, సంఘ ప్రవేశానికి ముఖ్యమైన ఘట్టం, పరలోక ప్రవేశానికి అంతకంటే ముఖ్యమైన ఘట్టం మరొకటి ఉంది తెలుసా. సంఘములోనికి ఆహ్వానింపబడ్డానికి ఒక ముఖ్యమైన ఘట్టం ఇదైతే, పరలోకానికి అర్హత సంపాదించుకోవడానికి మరొక ముఖ్యమైన ఘట్టాన్ని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. రైట్, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ సీమోను ఏలినోడ రాత్రి అంత ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను మాకేం దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అన్నది. ఇక్కడ బాగా ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళరా, చేపలు పడ్డాయి అని మీరు ఆలోచిస్తున్నారు, చేపలు పడ్డాయని మీరు ఆలోచిస్తున్నారు, అక్కడ పడకపోతే యేసు మాట ఏమైపోదును ఒక్కసారి ఆలోచించండి. చెప్పవయ్యా, మేమన్నామా ఒక్క చేప కూడా పడదని మేమన్నామా? మేము సముద్రం దగ్గర ఎంత కాలం నుంచి నివసిస్తున్నామో తెలుసా నీకు? ఏ టైంలో చేపల వేటకు వెళ్ళాలో, ఏ టైంలో వెళ్ళకూడదో, ఏ టైంలో వలలు వేయాలో, వల వేస్తే ఏ చేప ఇందులో చిక్కుతాదో మాకంటే బాగా తెలుసా నీకు అని యేసుక్రీస్తు ప్రభులు వారిని అపహాస్యం చేస్తారు. పడకపోతే, అవునా కదా చెప్పండి, పడకపోతే యేసుక్రీస్తు ప్రభులు వారిని అపహాస్యం చేస్తారు. ఒక పెస్తావాడు, కానీ ప్రియమైన వారలారా, ఇందులో ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే, యేసు మాటను నిలబెట్టుట కొరకు చేపలు చేసిన ప్రాణత్యాగం మాత్రం సమాజం గుర్తించలేదు. నిజం నిజం
నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతానని ఎన్ని చేపల వల్లకి వచ్చేసినా మీకు తెలుసా? నేనంటే ముందు నేనంటే ముందు నేనంటే ముందు మన ప్రాణత్యాగం చేస్తాం. యేసు మాటను నిలబెట్టడం కోసం, ఆయనే సర్వ సృష్టికర్తని చెప్పడం కోసం, ఈ సృష్టిని అంతటి నిలబెట్టింది ఆయనని చెప్పడం కోసం ఒక చిన్న చేప. పిల్లల మొదలుకొని పెద్దల వరకు ఎన్ని చేపలన్నీ కూడా పోటీ పడి వచ్చేసింది. ఆ విషయం ఆ పక్కనున్న వాళ్ళు ఎవరికి తెలియలేదు, కానీ పేతురు గ్రహించాడండి ఆ విషయాన్ని. పేతురు గ్రహించాడు. ఏంటి విచిత్రం, ఏంటి విచిత్రం! మనుషులకు ఎంత పెట్టినా, మనుషులకు ఎంత మేలు చేసినా, మనుషులను ఎంత స్థాయికి ఎదిగించినా, దేవుని కోసం నిలబడేవాడు కనబడ్డ గాని నోరు లేని మోగ జీవి, నోరు లేని మోగ జీవి, మాకు ఆహారంగా మారిపోయే ఈ జీవి యేసుక్రీస్తు ప్రభువు వారి మాటను నిలబెట్టింది అంటే ఎంత గొప్ప ఆలోచన చూడండి ప్రియమైన వాళ్ళరా. నిజమండి, అక్కడ చాలా చేపలు పడివి అనుకున్నారు. ఒక పాస్టర్ గారు అయితే ఇంకా ముందుకు తెగించి ఒక ఆయన అన్నాడు, అందులో త్యాగాన్ని గుర్తించలేదు కానీ ఈ చేపలన్నీ అంటే ఇంటికి అబ్బాయి ఎక్కడికి బజార్కి తీసుకెళ్ళి అమ్మేసుకున్నట్టు యేసు దగ్గరికి వచ్చాడట. యేసు మాటను బట్టి నువ్వు సేవ మొదలెట్టు, పెంగిడీలు కడతావు, పెంగిడీలు తర్వాత బిల్డింగ్ వేస్తావు, బిల్డింగ్ తర్వాత బిల్డింగ్లో కారు వస్తుంది, ఇదంతా గొప్ప ఆశీర్వాదం అని చెప్తున్నాడే కానీ అసలు చేపలన్నీ విస్తారంగా పడ్డాయంటే పేతురు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో ఒక్కసారి చూడండి ప్రియమైన వాళ్ళరా. అక్కడ చూడండి, వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవని వారికి సంజలి చేసిరి. వారు వచ్చి రెండు దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి ఏ చూశాడే. ఇక్కడే మనకు అర్థం కావాలి. ఇక్కడే అర్థం కావాలి. ఏది చూశాడు? ఇక్కడ ఒక చిన్న డిఫరెంట్ చెప్పమంటారా? ఆకాశ పక్షులను చూడుడి అన్నారండి యేసుప్రభు గారు. ఏం చూడమన్నాడు? ఆకాశ పక్షులను చూడుడి అన్నాడండి. ఆకాశ పక్షులు యేసుప్రభులు వారు చూడమన్నది ఒక రకంగా, అయితే మన వాళ్ళు చూశారండి ఎలాగో తెలుసా? పైన పక్షీకృతిని కింద మసాలా నూరుతుంది. అర్థమైందా? మనం టీవీ ఛానల్లో అంత ముందు చూసేవాళ్ళం కదా, మా ఊరి వంట మీ ఊరి పెంట కార్యక్రమాల పైన పక్షి ఎగురుతుంది కింద మసాలా దొరుకుతుంది. అసలు ఎందుకు చూడమన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమంటే ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మన కళ్ళు ఇచ్చాడు. పేతురు చూసిన చూపు వేరు, పేతురు చూసిన చూపు వేరు, అక్కడ మనం చూస్తున్న చూపు వేరు. ఒక్క విషయం కటాకట్టిగా తేల్చేస్తానండి, తిండి పిచ్చున్నవాడు డబ్బు పిచ్చున్నవాడు వాడు సువార్తకు పనికిరాడు. యేసుకు అవసరంలా. తిండి పిచ్చున్నావు అనుకో, యేసు మాటలు నీకు అర్థం కావు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా యేసు ప్రభు మాటలు నీకు అర్థం కావు. తిండి పిచ్చి, కులం పిచ్చి, మతం పిచ్చి, ఈ పిచ్చిలో ఉన్నవాడు ఎవరికి కూడా యేసు మాటలు అర్థం కావు. ఆ పిచ్చిలో నుంచి బయటికి తీసుకొచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మనం చర్చికి వస్తాం, చర్చికి వచ్చిన మన మనసంతా ఎక్కడుంటా చెప్పండి, చెప్పండి ఎక్కడుంటుంది? మనిషి ఇక్కడే, మనసు చేపల కూర మీద. పమ్మ అక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేసిన తర్వాత చర్చిలో పాస్టర్ గారు ప్రార్థన చేసే, చర్చిలో పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్న టైంలో వారు జ్ఞాపకం వస్తుంది, ఇంతకీ మూత వేసానా మూత వేయలేదా?
ఈయన పాపం ఎంత ప్రసంగం చేసిన ఇంక వ్యర్థమే. ఏమంటే తిండి పిచ్చి వద్దండి. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి అద్భుతాన్ని పేతురు చూశాడు. చూడండి ఒకసారి, సీమోను పేతురు ఇందో వచ్చిన సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, ప్రభువా నన్ను విడిచిపొమ్ము. ఏంటి ఈ ప్రత్యత్తాపం ఎవరిలో వస్తుందండి? నిజం చెప్పండి, ఎవరిలో వస్తుందండి? కళ్ళ ముందు కనబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు, కళ్ళ ముందు కనబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు, యేసుక్రీస్తు ప్రభు వారు పేతురికి కనబడుతున్నాడు. అప్పటి వరకు యేసును చూశాడు, యేసు బోధ విన్నాడు, యేసుతో పరిచయం పెంచుకున్నాడు, యేసు దగ్గరకు వచ్చాడు. కానీ అప్పటి వరకు యేసుని ఒక సామాన్యమైన మనిషిగానే చూశాడు, మనకలాంటి ఒక మనిషి అనుకున్నాడు. యేసు ప్రభు ఎవరంటే మనకలాంటి ఒక సాధారణమైనటువంటి మనిషి అనుకున్నాడు. మనకలాగే కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు అవయవాలు ఉన్నాయనుకున్నాడు. కానీ ఆయన మాటకు, ఆయన పరువు నిలబెట్టడం కోసం, ఆయన పరువు నిలబెట్టడం కోసం చిన్న చిన్న చేపలు సైతం త్యాగం చేయడం చూశాడు. త్యాగం నిజమండి. సర్వజీవుల కన్నులు ఎవరి వెంపు చూస్తున్నాయి చెప్పాలి? ఎవరి వెంపు చూస్తున్నాయి? ఆయన వెంపు చూస్తున్నాయండి. ఆ పరమాత్ముని వెంపు చూస్తున్నాయి. మన కళ్ళే వెంపు చూస్తున్నాయి చెప్పాలి? మన కళ్ళు ఏ వెంపు చూస్తున్నాయి? వంటలక్క వెంపు చూస్తున్నాయి. ఎక్కట వంటలక్క, నిజం చెప్పండి. ఇప్పటి వరకు బాగా వింటారని వాక్యం, ఇంటికి వెళ్తారండి, బైబుల్ మడతెట్టేస్తారండి, బైబుల్ తీసుకెళ్ళి టీవీ మీద పెడతారండి, టీవీలో ఉన్నదంతా హృదయంలో పెట్టుకుంటారండి. నిజం చెప్పండి, క్రైస్తవులైనటువంటి ఒప్పేసుకుందామండి. మేము సీరియల్ చూడటం, మాకు సీరియల్ పిచ్చి లేదు, మా ఆయన ఇంటికి వచ్చిన వెంటనే అన్నం పెట్టేస్తాం, మా ఆయన ఇంటికి వచ్చిన వెంటనే సీరియల్ ముందు తింటావా సీరియల్ తర్వాత తింటావా అని అడగం. అడుగుతారు, అడగరు కదా మీరు మంచి. ఏంపు చూస్తున్నాం మనం, ఏంపు చూస్తున్నాం? పేతురు చూశాడు కళ్ళ ముందు దైవం, ఆ దైవం ముందు, ఆ దైవం మోకాళ్ళు ఎదుట సాగిల పడిపోయాడు. సాగిల పడిపోయాడు. ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో, నేను యొద్దకు వచ్చేటకు నాకు అర్హత లేదు, నేను పాపాత్ముణ్ణి, నేను పాపిని, నేను పాపాత్ముణ్ణి ప్రభువా. చూశారా, పాపాలన్నీ చేసేస్తామే, సంఘానికి వెళ్తామే, మోకాళ్ళు వేస్తామే, వేసి ప్రభువా ఈ వారం అంతా పాపాలు చేసాం ప్రభువా, ఎస్ ఒప్పుకున్నాం మంచిది, మళ్ళీ వారం వస్తాం, మళ్ళీ పాపాలు చేసాం ప్రభువా అంటాం, ఎస్ పల్లె రెండోసారి ఒప్పుకున్నాం క్షమించాడు, మూడోసారి వస్తాం మళ్ళీ పాపం చేశాను ప్రభువా. పాపం మానవా? ఏం మానం? ఏం మానం చెప్పలే. ఏం మనం వస్తాం, పాపం చేసాం, పాపం చేసాం, పాపం చేసాం, పాపం చేసాం, 24 గంటలు ఇదే బ్రతుకు. పేతురు ఒకే ఒక ఇన్స్టెంట్తో మారిపోయాడు, ఒకే ఒక ఇన్స్టెంట్, ఒకే ఒక ఇన్స్టెంట్. పేతురు చూశాడు, కళ్ళ ముందు చూశాడు, చేపలు చేసిన త్యాగాన్ని చూశాడు. ఏమండి నిజంగా, యేసు మాట నిలబెట్టడానికి మీకు తెలిసినటువంటి
ఈ చేపల కోసం మీరు ఎన్నోసార్లు మీరు కూర వండుకొని తినేసి ఉంటారో, మీరు ఎప్పుడైనా చేపల కూర వండుకొని తింటున్నప్పుడు యేసు జ్ఞాపకం రావాలండి. ఇంకొక చేపని చూపిస్తాను చూడండి. ఇంకొక దాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది దాని త్యాగం చూడండి. ఇంకోటి మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి రాసు సువార్త 17వ అధ్యాయం తీశారా 24వ వచనం. వారు కపర్నహూమమునకు వచ్చినప్పుడు అర షేకెలను పన్ను వసూలు చేయువారు పేతురునద్దకు వచ్చి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? చేపల కోసం బాగా తెలిసినవాడు. ఏ చేప ఏంటో, అది ఏ జాతికి సంబంధించిందో చెప్పేస్తారు మొత్తం. చాలామంది స్కాలర్స్ అంటారు వాళ్ళని. కానీ చేప మనసు తెలిసిన వచ్చి పేతురు దగ్గరకు వచ్చారు. ఎవరు? అరషేకేలను పన్ను వసూలు చేయవారు. వీడికి అరషేకేలు అని పేరు పెట్టేశారు. ఇక ఎవరన్నా వచ్చి 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు, 10 రూపాయలు కట్టరా అంటారు. అలాగా అరషేకేలను పన్ను వసూలు చేయవారు వచ్చేసారట. వచ్చి ఏమని అడుగుతున్నారట? మీ బోధకుడు ఈ అరషేకేలు చెల్లింపడా అని అడిగారట. చెల్లించిన నేను. అతడి ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునుపేయేస్వా సంగతి ఎత్తి, సిమునా నీకేమి తోచుచున్నది? ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? అరషేకేలు వచ్చారు, పన్ను చెల్లించమని అడిగారు. చెల్లించుననే చెప్పేశాడు. అక్కడ పాయింట్ మీకు తర్వాత చదవండి, కానీ నా పాయింట్ని మాత్రమే మీకు హైలైట్ చేస్తున్నాను చూడండి. ఆ సంగతి ఎత్తి సీమోను నీకేమి తోచుచున్నది? భూరాజు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయదురు? కుమారుల యొద్దన అనిల యొద్దనని చెప్పగా, అతడు అనిల యొద్దే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు, అంటే ప్రభుత్వానికి మనము అభ్యంతరముగా ఉండకూడదు, ప్రభుత్వానికి క్రైస్తవులు అభ్యంతరముగా ఉండకూడదు అన్న ఒక ఇంటి ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. రైట్, ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడండి, నీవు సముద్రమునకు పోయి. మనకు దగ్గరగానే ఉంది కదా, ఇప్పుడు సముద్రం దగ్గరగానే ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఈతలు కొట్టడం, ఆ కెరటాలు వస్తున్నప్పుడు అలా గంతులేయడం, అలా గొంతులేయడం, ఆటల దగ్గర ఆటలాడడం, ఎంజాయ్ చేయడానికి వెళ్తారు చాలామంది, ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. కానీ పేతురితో మాట్లాడుతున్నాడు, నువ్వు సముద్రమునకు పోయి గాలము వేసి. ఇప్పుడు ఏమి చేయాలంటున్నాడు? వల వేరు, గాలము వేరు. గాలం అంటే ఎలా ఉంటుందండి? ఇలా కుక్కేముంటుందండి, దానికి ఏముంటుంది? కుక్కేముంటుంది, దానికి ఎర్ర ఎత్తారు. ఆ ఎర్రను చూసి చేప ఎర్రను తిందామనుకుంటుంది. కానీ ఆ ఎర్రను తిందామనుకుంటున్న సమయంలో ఆ కుక్కేము ఈ ఇక్కడ ఇక్కడ తగులుతుంది, ఈ నోట్లోంచి ఇక్కడికి వచ్చేస్తుందండి. ఆ వచ్చేసిన తర్వాత పటేమని లాగేస్తారండి. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మన నోట్లో కూడా ఇలా గాలం వేసి ఇక్కడికి ఇలా పట్టుకుని పడేమని లాగేశారనుకోండి, సపోజ్ ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుంది? అబ్బా బిలేసి ఆప దొరికిందిరా అని ఇంటికి వచ్చేసి శుభ్రంగా రుద్దుకుని తినేస్తా తప్ప, దాన్ని ఎలా పెట్టి ఎలా లాగితే ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాధ ఉంటుందండి. అది ఆ బాధను ఎవరు కూడా కోరుకోరు, కోరుకుని తెచ్చుకోరు, కోరుకుని కావాలని తెచ్చుకోరు. ఇప్పుడు పేతురుతో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు, సముద్రంలోకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు, చేపను పట్టుకో, మొదట పైకి వచ్చు చేపను
పట్టుకో. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడో షేకే మింగేసింది, ఎప్పుడో షేకే మింగేసింది. ఆ షేకేము మింగిన చేప పేతురు గారి యొక్క గాలానికి తగలాలి. అర్థమవుతుందా? సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? కొన్ని లక్షలు ఉన్నాయి. కరెక్ట్గా షేకేము మింగిన చేపే గాలానికి తగలాలి. ఇక్కడ అర్థం చేసుకోండి, ఎర్ర పెట్టి గాలం వేశాడా? ఆ తర్వాత విషయం కానీ కానీ ఆ గాలానికి చేప తగలాలి. ఆ తగిలిన చేప నోరు తెరిస్తే షేకేము కనబడాలి. ఇదంతా ఒక్కసారి ఆలోచించండి. దేవుని ప్రణాళికను నిలబెట్టడం కోసం, దేవుని ప్రణాళికను నిలబెట్టడం కోసం చేప చేసిన త్యాగం అర్థమవుతుందా? మళ్ళీ ఎవరిని పంపిస్తున్నాడు? మళ్ళీని మళ్ళీ పేదరిని పంపిస్తున్నాడు. ప్రభువా, నీకు తెలీదా ప్రభువా? వాళ్ళన్నీ కూడా అక్కడ వదిలేసి వచ్చేసాను కదా ప్రభువా, సర్లే జ్ఞానం వేస్తానులే ప్రభువా. వెళ్ళాడండి. వెళ్ళి ఏం చేశారు చూడండి, అక్కడ షేకేము దొరుకును, దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారి కిమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక చిన్న ఇంట్ ఇస్తానండి. ఇంతకీ ప్రభుత్వానికి పన్ను ఎవరు కట్టారు? యేసుక్రీస్తు కట్టాడా? పరలోకమందున్న తండ్రి అని దేవుడు కట్టాడా? చెప్పాలి. ఎవరు కట్టారు? ఆ చేప కడుపులో షేకేమును పెట్టింది ఎవరో? ఎవరో చెప్పాలి. దేవుడు. మన ప్రభుత్వాన్ని పనులన్నీ ఎగ్గొడేస్తాం. ఎగ్గొడేసి ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? అప్పులు ఎగ్గొడేసి ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? అప్పులు ఎగ్గొడేసి మొన్న ప్రార్థన అన్నానండి మైక్లో, పెద్ద ప్రార్థన చేస్తుంది ఏమన్నా తెలుసా? మరి ఆవిడకి ఎవరైనా చెప్పారో చెప్పలేదో నాకేం తెలియదు కానండి, ఆవిడ కూతురు పెళ్ళికట 100,000 రూపాయలు అప్పు చేసిందట. ఇంచుమించు పెళ్ళి అయిపోయి పిల్లడు పుట్టేశాడంట, కానీ కనీసం వడ్డీ కూడా ఎత్తలేదట. ఇవ్వకపోయేసరికి 2-3 సార్లు అడిగేసరికి ప్రార్థనలు అంటుంది, ప్రభు అతను చంపే అప్పెగ్గొడేనంటే, చంపే ప్రభు. దిక్కుమాలిన ప్రార్థన చేస్తున్నారా మీరు కూడా? అలాంటివి ఇవ్వండి. పన్ను కట్టింది పరలోకమందున్న తండ్రి, భూమి మీద తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి కోసం ఇదిగో పన్ను కట్టాడనేసి చూపిస్తున్నాడు. అక్కడ విషయం ఏంటంటే ఒక చేప చేసిన త్యాగం యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జీవితంలో మరవని కట్టం, పేతురు జీవితంలో మరవలేని కట్టం. అర్థమవుతుందా మీకు? పెద్దరు గారి జీవితంలో మరవలేని ఘట్టం అంటూ ఉంది అంటే, ప్రియమైన వాళ్ళరా, చేపలు పేతురికి బోధ చేసినాయి. ఏం చేసినాయి? ఏవి? మీకు విషయం తెలుసా? సర్వజీవులు మనకు బోధ చేస్తాయి. చేయవా? చేయవా? మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ఎవరి దగ్గరికి చెప్పాలి? మనిషి మెదడు ఎంత ఉంటుంది? మనిషి మెదడు తూకం వేస్తే 400 గ్రాములు వస్తుందట. అర్థమవుతుందా? ఏమండి, ఇంత అంబలజావ అంత మెదడు కలిగినటువంటి ఒక మనిషి చేమ ఎంత ఉంటుంది? ఆ చేమ యొక్క మెదడు ఎంత ఉంటుంది చెప్పాలి? ఎంత ఉన్నది? ఇంకా చిన్నదే. నీకు అంత మెదడు ఉన్నా సరే చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? పక్షుల్ని ఎందుకు చూడమంటున్నాడు? సర్వజీవులను ఎందుకు చూడమంటున్నాడు?
సర్వ జీవరాశులన్నీ కూడా ఆయన వెంపు చూస్తున్నాయని ఎందుకు చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళరా? ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఆలోచించండి, ప్రతి జీవి మనకు పాఠం నేర్పిస్తుంది. ప్రతి జీవరాశులో మనకు ఒక పాఠాన్ని దేవుడు అందులో పెట్టాడు ప్రేమైన వాళ్ళరా. అందుకే నేను అంటాను, కొంతమంది బైబిల్ దగ్గరికి రాలేదు మత గ్రంథం అంటారు. అయితే మత గ్రంథం దగ్గరికి రాక ఒరే సోమరి చేమల దగ్గరికి రా. పాస్టర్ ఎవరు? సేమ. తెలుసా బోధ చేసేది ఎవరు? సేమ. ఇవన్నీ బోధ చేస్తున్నాయి, మనిషి మాత్రం బోధకు లొంగటం లేదు ప్రేమైన వాళ్ళరా. ఇంతవరకు మీరు విన్నారు చక్కగాని, ఒక చేప చేసిన త్యాగము పేతురు గారిని సంఘములోనికి ఆహ్వానం పలికింది. సంఘంలోకి వచ్చాడంతే, యేసుక్రీస్తు మెప్పు పొందాడంతే, కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభులు వారిని సైనికులు పట్టుకుని యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువ మీదకెక్కించబోతున్నటువంటి సమయములో పేతురు పారిపోయాడు. శిష్యులందరూ పారిపోయారు. తెలుసా, ప్రభువా వీళ్ళు ఎవరైనా సరే నువ్వెవరో తెలియదు అంటారేమో, కానీ నేను మాత్రం నువ్వు తెలియదని మాత్రం అన్నాం. ఆ తర్వాత ఎవరు బుద్ధి చెప్పారు? పేతురు గారు ఫస్ట్ టైం ఆయన ఎవరో నాకు తెలియదంటే వెనకాతల కుక్కరుకో అన్నది ఒకటే. పేతురు ఎక్కడికి వెళ్తుంది? అక్కడ కోడి వెళ్తుంది. పేతురుని వెంబడిస్తుంది. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్తో అన్నావు కానీ పేతురు, నువ్వు మహా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నావు. ఆయన ఉన్నప్పుడేమో ప్రభా నువ్వంటే నాకు ఎంత ప్రేమ అనుకుంటున్నావు ప్రభు అన్నావు కానీ, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టు అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఎరగను అని చెప్పేసరికి కోడుకుయుడు. చూసారు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అర్థం కాలేదండి. అని చిత్రహింసలు పడుతున్నప్పుడు, అని బాధలు పడుతున్నప్పుడు, అంత భయంకరంగా చిత్రహింసలు పెట్టేస్తున్నప్పుడు చేప త్యాగాన్ని చూశాడు. ఒక చేపలన్నీ త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని గుర్తించాడు. ఒక గాలానికి చేప పడితే ఆ త్యాగాన్ని గుర్తించాడు. నిజమే, ఆ ప్రభు మాట నిలబెట్టడానికి తన ప్రాణం త్యాగం చేసిందని చేప త్యాగాన్ని గుర్తించాడు. తర్వాత జీవుల త్యాగాన్ని గుర్తించగలిగాడేమో, కానీ యేసుక్రీస్తు త్యాగం గుర్తించలేకపోతున్నాడు. అక్కడ మమ్మల్ని కూడా కొడతారేమో, ఆయన ఎవరో ఆయన మాకు తెలుసు అంటే, ఆయన మాకు తెలుసు, ఆయన మా గురువు గారు, ఆయన దగ్గర శిష్యకాన్ని చేయడానికి వచ్చాము, మయా క్రిస్టియన్, నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు పేతురు. తెలుసా, పేతురు సిగ్గుపడ్డాడు. కళ్ళ ముందు ప్రభు చిత్రహింసలు పడుతున్నాడు. కళ్ళ ముందు ఆయనను చిత్రహింసలుగా కొట్టేస్తున్నారు, బేపస్సంగా కొట్టేస్తున్నారు. ఆయనకు తగిలే దెబ్బలు ఎక్కడైతే ఇతరులకు తగులుతాయేమోని ఆయన ఎవరో తెలియదు నా అబద్ధం ఆడాడు. ఈరోజు చాలామంది ఆయన ఎవరో తెలియదు నా అబద్ధంగానే బ్రతుకుతున్నారండి, అబద్ధంగానే బ్రతుకుతున్నారు, నిలబడలేకపోతున్నారు. ఇదిగో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఆయన అన్న మాటలు నన్ను అంటారేమో, ఆయన కొట్టేటప్పుడు నన్ను కూడా కొడతారేమో, ఆయన ముఖం మీద గుద్దినట్టు నన్ను గుద్దుతారేమో, ఆయన పిడిగుద్దులతో గుద్దినట్టు నన్ను గుద్దుతారేమోనని ఆయన ఎవరో తెలియదన్న పేతురు. తెలుసా, ఒక చేప త్యాగాన్ని గుర్తించిన పేతురు సంఘములోకి వచ్చాడు.
సంఘములోకి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు త్యాగాన్ని ఆ క్షణం గుర్తించలేకపోతున్నాడు. ఏమండి ఎన్ని చిత్రహింసలండి, ఎన్ని బాధలండి. నిజం చెప్పమంటారా? మీరు మాట అంటారు, ఏమంటారు తెలుసా? ఒరే నిజం చెప్పరా, ఒళ్ళంతా ఉండగా ముఖం మీద కొట్టేస్తారా అంటారా? అంటారా 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 యేసుప్రభుని ఎక్కడ కొట్టారు? యేసుప్రభుని ఎక్కడ కొట్టారు? ఎక్కడ కొట్టారు? ముఖం మీద కొట్టారు. ఇప్పుడు చెప్తున్నా, సువార్తకు వెళ్ళావు, నిన్ను ముఖం మీద కొట్టినా ఓర్చుకో, ఎందుకంటే నిన్ను నువ్వు నమ్ముకున్న ప్రభువుని కూడా ముఖం మీద కొట్టారు. పేడనీళ్ళు జల్లుతారు, విపరీతంగా మాట్లాడతారు, విపరీతమైనటువంటి వాదాలకు వస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, జడియకు జడిసావా వెనకాతల కొడుకు వస్తుంది. జడియకు సువార్తకు వెళ్ళావు అంటే జడియకు సిగ్గుపడనక్కర లేని పనివానిగా, పనివానిగా, దేవుని పనివానిగా నువ్వు బయలుదేరావు. నిజం అండి, నిజం. ప్రియమైన దేవుని పిల్ల, నువ్వు భయపడి వెనుకడుగేసావా? నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూడకుండా ఎప్పుడైతే నాగడి మీద చెయ్యేసావో ఆ రోజు నుంచి కూడా క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేస్తానని నిలబడు. క్రీస్తు కొరకు అవసరమైతే హతసాక్షిగా మారిపోతాని స్టెఫన్ను చూడు. ఒక్కసారి స్టెఫన్ను చూడు. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వచ్చిన అతనితో అతనిని వాదించలేకపోయారు. అతనికున్న జ్ఞానముతో ఒక్కడు నిలబడలేకపోయాడు. నిజంగా స్టెఫన్ చాలా గొప్పవాడు. అలాంటి స్టెఫన్లు కావాలి. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది సమాజానికి? ఎవరు కావాలో తెలుసా? సమాజానికి బుజ్జగించేవాడు కాదు కావాల్సింది. సమాజానికి అమ్మ బాబు సంఘానికి రెండమ్మ అని చెప్పేవాడు కాదు కావాల్సింది. బుద్ధి చెప్పేవాడు కావాలి. బుద్ధి చెప్పేవాడే ఈ సమాజానికి అవసరం. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు కోసం నిలబడడానికి ఎందుకండి భయం? ఎందుకు భయం చెప్పండి? మనం కాని పనులు ఏం చేస్తలేదండి, మన తప్పుడు పనులు ఏం చేస్తలేదండి. దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతున్నామండి. పేతురు భయపడిపోతాడండి. యేసును కొట్టేవారు పేతురును కూడా ఎక్కడైతే కొడతారేమో, యేసుని తిట్టిన వారు పేతురును కూడా ఎక్కడైతే తిడతారేమో అని పేతురు భయపడిపోతాడు. ఆయన ఎవరో తెలీదు. మన జీవితంలో కూడా మనం అలా అనుకుంటున్నామే, ఒక్కసారి ఆలోచించాలి. మన కుటుంబం దగ్గర, మన ఉద్యోగం దగ్గర, మన వ్యాపారం దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, సర్టిఫికెట్స్లో, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మనం కూడా ఆయన ఎవరో మాకు తెలియదు. యా మీకు ఒక మాట చెప్పనా, మీకు ఒక మాట చెప్పనా, ఓ భక్తుడు మాట్లాడతాడు, ఒక చక్కని మాట మాట్లాడతాడు. దేవునితో ఏమని మాట్లాడతాడు తెలుసా? నువ్వు కలగజేసిన సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకునుటకు వాడే పాటివాడు అని భక్తుడంటే దేవుడేమంటాడో తెలుసా? దేవుడేమంటాడో తెలుసా? వాడు నా కొడుకు. మానవుడు ఎవరో నా కొడుకు అని దేవుడు గర్వంగా చెప్పుకుంటాడు. నువ్వేమని చెప్పుకుంటావు తెలుసా? లేదు లేదండి, నువ్వెవరు నాయనా? పలానా కులానికి చెందినవాడిని. నువ్వెవరో నాయనా? పలానా మతానికి చెందినవాడిని. నువ్వెవరో నాయనా? పలానా రాష్ట్రానికి చెందినవాడిని. నువ్వెవరో నాయనా? నేను ఇదిగో ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కానీ నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే పురుగులు మందు తాగి చచ్చిపోతాను. సరే, నువ్వెవరో నాయనా అంటే నేను దేవుని కుమారుణ్ణి, ఐఎమ్ ఏ క్రిస్టియన్ చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు ఎంతమంది ఉన్నారండి చెప్పండి? ఎంతమంది అండి ఈరోజు? ప్రియమైన దేవుని పిల్లలు, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అండి, నిజమైన దేవుడు.
ఆయన పునరుద్ధరణ కోసం కూడా పేతురు ఆ రోజు నమ్మలేదు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు ఏమన్నా తెలుసా, నేను మరణిస్తాను, ఇదిగో సమాధిలో పెడతారు, మూడో దినాన నేను మరలా తిరిగి లేస్తాను, నేను మరణంపై విజయాన్ని సాధిస్తాను. మరణంపై విజయాన్ని సాధించింది ఒకే ఒక్కడు మరణాన్ని తల వంచింది ఒకే ఒక్కడు, మరణపు ముళ్ళుని విరిచింది ఒకే ఒక్కడు. ఆయన సాధించిన విజయం ముందు ఈ ఒలింపిక్స్ మెడల్స్ ఎంతండి, ఈ క్రికెట్లో సాధించినటువంటి మెడల్స్ ఎంతండి, ఎంత? ఒలింపిక్స్లో నువ్వు రజక పతకాన్ని గెలిచినా నువ్వు ఓ రోజు చస్తావు. నువ్వు పెద్ద పెద్ద గేమ్స్ ఆడి నువ్వెన్ని సాధించినా నువ్వు ఒకరోజు మరణం ముందు తలదించక తప్పదు. కానీ నా యేసుప్రభు అలా కాదే, మరణాన్ని తలదించి దింపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అండి మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువు వారు. సాక్ష్యాధారాలతో ప్రపంచం ముందు ప్రూఫ్ చేసినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారండి. ఇదిగో మూడో దినాన లెగుస్తాను శిష్యుల్లో ఎవరికి చెప్పినా వాళ్ళు వినలేదండి, నమ్మలేదండి. నమ్మకుండా వాళ్ళు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్న గదిలో ప్రభువే ప్రత్యక్షమయ్యారు. అప్పుడు మళ్ళీ ఏమన్నారు తెలుసా, దెయ్యమంటున్నారట. యేసుప్రభుని ఏమంటున్నారట, భూతమ్మ కనబడింది అంటున్నారట. ఏమంటే ఆయన లేఖనాలను ఎత్తి ఎన్నో రుజువులు చూపించి వాళ్ళ కనుపరుచుకుని మరణాన్ని గెలిచి మృత్యుని జయడి తిరిగి లేచిన తర్వాత విశ్వాసం ఉంచినటువంటి శిష్యులు, విశ్వాసం ఉంచినటువంటి శిష్యులు ఒకనాడు ప్రాణ భయముతో పరుగులు తీసిన పేతురు ప్రాణాలైన అర్పించడానికి సిద్ధపడ్డాడు. తెలుసా, ప్రాణాలైన అర్పించడానికి సిద్ధపడ్డాడండి. ఒకనాడు ప్రాణ భయముతో యేసు ప్రభు ఎవరో తెలియదని పరుగులు తీసిన ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు, సువార్త పనిలో చచ్చిపోయినా పర్వాలేదు, సువార్త పనిలో చావును కోరుకున్నాడు. ఒక పౌలు చావైతే లాభం, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అదే మన వినాదం, అదే మన వినాదం. ఎందుకంటే సువార్త పనిలో మరణిస్తే అంతకంటే గొప్ప ధన్యత ఏమీ లేదండి. తెలుసా, గొప్ప ధన్యత లేదు. పేతురు గారిని అరెస్ట్ చేస్తారు, సంఖ్యలు వేసుకెళ్ళి తీసుకువెళ్ళిపోతారు, పేతురు గారిని తీసుకెళ్ళి చేస్తాలో వేసేస్తారు. సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది, ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా, పేతురు గారు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన జరిగిన సంగతులన్నీ కూడా చెప్పిన తర్వాత అప్పుడు ప్రార్థన ఏమని చేస్తుందో తెలుసా, ప్రభువా మా సేవకులు బెదరక భయపడక, వాళ్ళ బెదిరింపులకు ఏమాత్రము భయపడక, వాళ్ళ ధైర్యముగా వాక్యం బోధించగలిగే శక్తిని వాళ్ళకు అనుగ్రహించు ప్రభువా, ధైర్యంగా మాట్లాడే శక్తిని ప్రసాదించు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత మృత్యుంపై విజయాన్ని సాధించిన తర్వాత పౌలు పేతురు శిష్యులందరూ వాళ్ళ ప్రాణాలను కూడా తెగించి సువార్తను ప్రకటించారు. ప్రేమైన వాళ్ళరా, ఎవరికి భయపడలేదు, ఎవరి బెదిరింపులకు లొంగలేదు. ఈరోజు మనల్ని బెదిరిస్తున్నారు, సువార్తకు వెళ్తే అడ్డుకుంటున్నారు, సువార్తకు వెళ్తే పేడలీలు చల్లుతున్నారు, సువార్తకు వెళ్తే ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నారు. బెదరక, నిన్ను నడిపించేవాడు ఆయన. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒక్క మాట చెప్పి నేను చేస్తాను చూడండి, ఎప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరే చదువుతారు. ఏంటది సహోదరులారా, సహోదరులారా,
నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. నిద్రపోతున్న వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? నిద్రపోతున్న వాళ్ళు ఎవరు? ఆ డిఫరెంట్ తెలుసా? చనిపోయిన వారు ఎవరో, నిద్రపోతున్న వాళ్ళు ఎవరు చెప్పాలి. చనిపోయిన వాళ్ళు ఎవరో, నిద్రపోతున్న వాళ్ళు ఎవరు? అందుకనే పాయింట్ పెట్టాడు ఏమన్నా తెలుసా? నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. మాకు ఇష్టము లేదండి. దానికోసం ఖచ్చితంగా మీకు తెలుసుకోవాలి ఏంటి అంటే, సువార్త పనిలు యథార్థమైన జీవితాన్ని జీవించి వారు ఇదిగో లాజరు వలె నిద్రపోతున్నారు. ఏమవుతున్నారు? నిద్రపోతున్నారు. ఇంకా ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. లాజరు ఎలా బతికాడు భూమి మీద? చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు అతను. అటు నేను సువార్తనే ప్రారంభించానండి. ఒక బాక్స్ కొట్టుకున్నాను, ఒకే ఒక బాక్సు. నాలో ఉన్న వాక్యాన్ని 10 మందికి పంచాలనుకున్నాను. బండి వేసుకునేవాడిని, వెళ్ళిపోయేవాడిని, ఒక ప్రాంతంలో పెట్టుకునేవాడిని, వాక్యం చెప్పేవాడిని. నాతోటి సేవకులే ఒక్కడివే వెళ్తున్నావా, ఒక్కడి వెళ్ళిపోతున్నావా అంటే, నేను మాట అన్నాను ఏంటో తెలుసా? నేను ఒక్కడినే కాదు, నా వెనకాతల ముగ్గురు ఉన్నారన్నాను. వాళ్ళు అనుకుంటున్నారు సంఘంలో ఎవరైనా వెళ్తున్నారేమో అనుకుని వెనకాత నెత్తుకుంటున్నారు. కాదు కాదు, నా వెనకాతలు ఎవరు ఉన్నారో తెలుసా? ఎవరో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురుతో నువ్వు ఒక్కడవో, నువ్వు ఒంటరిగా వెళ్తలేదు, వాళ్ళ తోడుగా వస్తున్నారు. అది ఆలోచించావు? నిజం నిజం. వెళ్ళు, ప్రకటించు సువార్తని. సువార్త ప్రకటించని ఎడల నీకు శ్రమ, మన ఆత్మలకు శ్రమ. సువార్తను ప్రకటించండి, సువార్తను విస్తరింపచేయండి. ఇలాంటి మీటింగులు ఎంతో త్యాగం ఉంటేనే కానీ పెట్టరు. ఇలా త్యాగం చేసిన వాళ్ళకి సహకరించండి. మీరు యథార్థంగా జీవించండి, సంఘములో కూడా యథార్థతను జీవించండి. సంఘములోకి ఎవరైనా వస్తున్నారు అంటే నిజంగా పరలోకంలో ఉన్నామా అన్నట్లుగా సంఘపు వాతావరణం ఉండాలి. అర్థమైందా? పరలోకంకి వచ్చామా మేము, పరలోకంలో ఉన్నామా అన్నట్లుగా ఉండాలంటే వేషాలు మార్చుకోకుండా బుద్ధిని మార్చుకోండి. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, ఆయన ఇక్కడ నాయనా వాక్యాన్ని బోధించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులను ప్రభు జ్ఞాపకం చేసుకోండి. నాయన తండ్రి, సామూరు గారు ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. కనుగొనారు కావండి నాయన. బిడ్డ నాయన యొక్క సభను ఏర్పాటు చేయడానికి ఆయన ప్రేరేపించి ఆయన ద్వారా ఈ మాటలు అందించడానికి ప్రభు ఆ కుటుంబం మరుముఖ్యంగా కారణమై ఉన్నది తండ్రి. ఆ బిడ్డ విషయంలో మరుముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అలాగే సాటి సేవకులు పరంజ్యోతి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఒక సహోదరుడిగా, సత్య సంబంధిగా నాయన బిడ్డనాయన ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రభు ఈ ప్రాంతంలో వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చినాయన బిడ్డనాయన ఈ సువార్తలో, వారి సువార్తలో నన్ను పాలిభాగస్తులు చేసినందుకు కృతజ్ఞతలు ప్రభు. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మరుముఖ్యంగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని బ్రతుకున్నాడు కూర్చు ఉన్నాను ప్రభు. ఇదిగో నాయన రూబేను గారి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డకు మంచి మనస్సాక్షిని ప్రసాదించి ప్రభు సువార్త పనిలో ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి. నాకంటే పెద్దవారు అనుభవశాలు ఇదిగో నాయన సేవకులు ప్రభు తండ్రి స్టేజ్ మీద ఆశీనులై ఉన్నారు ప్రభు. వారు వయసుతో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని తండ్రి. బిడ్డలను ప్రభు ఎంత చక్కగా నాయన కూర్చోబెట్టావు, అందుకు నీ కృతజ్ఞతలు ప్రభు. వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి సంఘాన్ని ప్రభు నీ కృపతో నింపమని బ్రతుకున్నాడు కొంచెం ఉన్నాను ప్రభు. ఇదిగో వచ్చినటువంటి నాయన నీ బిడ్డల్లో అయినటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
నా ముందున్న వారు సాక్షాత్తు నీ పిల్లలనైనా నీ పిల్లలకు అభ్యంతర కారణముగా మాట్లాడకుండా ప్రభువా నీ పిల్లలకు ప్రభువా నీ మాటలు ఉన్నదన్నట్లుగా బోధించడానికి మాకు నాయనా నీ కృపను అనుగ్రహించి ఉన్నా తండ్రి ఒకవేళ ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే నీ పిల్లల పట్ల పొరపాటుగా నాయనా మాట్లాడుంటే నన్ను క్షమించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ప్రభువా ఇక్కడ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి కరువు నేరసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ